హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోధుమ పిండితో బాదుషాలండి చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చేసుకోవచ్చు మనం మైదాతో ఎలా అయితే జ్యూసీగా సాఫ్ట్గా చేసుకుంటామో అచ్చం అలానే గోధుమ పిండితో కూడా అంతే సాఫ్ట్గా అంతే జ్యూసీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకెందుకు ఆలస్యం గోధుమ పిండితో బాదుషాలు ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే వన్ కప్ గోధుమ పిండికి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను అలాగే చిటికడంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నాను వీటిని బాగా మిక్స్ చేసుకొని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల బాదుషాలు అనేది సాఫ్ట్గా వస్తాయి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలండి ఇంత సాఫ్ట్గా ఉంటే బాదుషాలు అనేది అంత సాఫ్ట్గా ఉంటే ఇలా చూపిసే విధంగా సాఫ్ట్గా తడుపుకొని వీటికి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఇందులోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం వన్ కప్ షుగర్ వేసున్నాను వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ వేస్తున్నానండి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం వీటిని హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్ పాకు కంటే కాస్త ఎక్కువగా పాకాని కంటే కాస్త తక్కువగా ఈ షుగర్ సిరప్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే షుగర్ సిరప్ అనేది బాదుషాలు చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి చూపిస్తున్న విధంగా ఈ షుగర్ సిరప్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగా ఇలా ఉండాలండి షుగర్ సిరప్ అనేది షుగర్ సిరప్ ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోకి రెండు ఇలాచీ వేసున్నానండి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేశాక బాగా మిక్స్ చేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ లెమన్ వేసున్నాను లెమన్ వేయడం వల్ల షుగర్ సిరప్ చల్లగాయనిక కూడా గట్టిపడకుండా అంతే జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాదుషాలు ప్రిపేర్ చేసుకుందామండి పదహైదు నిమిషాల తర్వాత మనం ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా బాదుషాలని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి బాదుషాలు ఎంత చిన్నగా ఉంటే అంత టేస్టీగా అంత జ్యూసీగా జ్యూసీగా ఉంటాయండి బాదుషాలు పెద్దగా ఉండడం వల్ల బాదుషాలు అనేది పాకు పీల్చుకోదు అందుకని బాదుషాలు అనేది ఎంత చిన్నగా ప్రిపేర్ చేసుకుంటే అంత సాఫ్ట్గా అంత జ్యూసీగా ఉంటాయి ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్గా ఈ బాదుషాని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఏలతో ఒకసారి హోల్ పెట్టుకోవాలండి అని లోపలికి పెట్టుకోకూడదు పైనే ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఇలానే అన్ను బాదాషాలు మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని డిఫరెంట్ సెప్ర్ ఆయిల్ వేసానండి ఆయిల్ అలా అని ఎక్కువ హీట్ కాకూడదు కొంచెం ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బాదుషాలు వాటిని వేసుకున్నానండి ఈ బాదుషాలని మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోకూడదు హై ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే పైన అనేది కలర్ చేంజ్ అవుతుంది అనేది అలానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి బాదుషాలు వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి మనం వేసాక బాదుషాలు పైకి తెలుగుతాయి అప్పుడే మనం వీటిని టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేస్తే బాదుషా అనేది బ్రేక్ అయిపోతుంది సో అందుకే బాదుషాలు వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి ఇలా టూ సైడ్స్ చూపిస్తున్న విధంగా టన్ రోస్ చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి టూ సైడ్స్ బాదుషాలు అనేది చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి చూసారు కదండీ ఈ బాదుషాలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి వీటిని మనము షుగర్ సిరప్లో వేసుకుందామండి చాలా వేడిగా ఉన్నప్పుడే ఈ మనం షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి బాదుషాలు చల్లనిక బా షుగర్ సిరప్లోకి వేస్తే పాకు అనేది పీల్చుకోవదండి సో వేడిగా ఉన్నట్టుగానే మనము ఈ బాదుషాల్ని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి ఇలానే అన్ని బాదుషాలు షుగర్ సిరప్లోకి వేసేసాను కదా వీటిని బాదుషాలు అన్ని షుగర్ సిరప్లోకి వేసిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకుంటున్నానండి ఈ బాదుషాలన్నీ ఇలా టర్న్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్లోనే ఉంచాలండి అప్పుడే మనం వేసిన షుగర్ సిరప్ బాదుషాకి పీల్చుకొని బాదుషాలు అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మనకు ప్రిపేర్ అయిపోతాయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత వీటిని ఇంకొకసారి ట్రన్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బాదుషాలు అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి బాదుషాలు అయితే అచ్చం మైదా పినితో చేసినట్టే ఉందండి అయితే చూసారు కదండి ఎంత జ్యూసీగా ఉందో వీటిని ఒకసారి బ్రేక్ చేద్దామండి చూసారు కదండి లోపలనేది ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉందో ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది ఎంత జ్యూసీగా ఉందో అంతే అండి ఎంతో టేస్టీ ఎంతో టేస్టీ అయిన గోధుమ పిని బాదుషాలు అనేవి రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్